హలో సబ్ వెయిటర్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేను రాజు. ఈరోజు నేను మీకు మనం చెప్పుకునే విషయం ఏంటంటే, ఈ చాలా ఈ మధ్యలో కొన్ని ఎక్కువ ఫేస్ మేకర్ సంబంధించిన వీడియోలు చేసినాక చాలామంది అడిగారు నాకు క్వార్క్ కూడా ఈ మధ్యలో అని మెయిల్ చేసేళ్ళు, మెసేజ్ చేసేళ్ళు. సో వాళ్ళ కోసం ఈరోజు క్వార్క్లో కూడా వీడియో క్రియేట్ చేసి చూపిస్తాను. ఈ వీడియో ఇప్పుడు నేను ఇది క్వార్క్లో డిజైన్ చేసిన పేపరు, 4 పేజీల పేపరు. ఇది కొత్తగా క్వార్క్ చేసేవాళ్ళు, కొత్త క్వార్క్లో పేపర్ చేసేవాళ్ళు, పేజ్ మేకర్లు అయినా సరే క్వార్క్లు అయినా సరే చూడండి. ఇది క్వార్క్లో చేసిన క్వార్క్లు ఏంటంటే ఈ స్పేస్లో కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, మనకు సీక్వెన్స్లు రావన్నట్టు ఇట్లా ఇక్కడ స్పేస్లు నేర్చున్నా ఈ ప్లేస్లో కూడా చాలా ఇబ్బంది అవుతాయి క్వార్క్లు. అది పేజ్ మేకర్లు అయితే కరెక్ట్ వస్తుంది, ఇవ్వాలి లేకపోతే క్వార్క్లు ఇట్లా ఇట్లా ఈ స్పేస్లు ఈ రైట్ అలెంట్ రైట్ అలైన్మెంట్ ఇట్లా ఇట్లా పెట్టుకుంటే ఇట్లా వన్ సైడ్ సెట్ అవుతుంది, మనకు జస్ట్లీ పెట్టుకుంటే మాత్రం స్పేస్లు ఇట్లా వస్తాయి అని మన విషయం వదిలేస్తే. ఇది క్వార్క్లు వేసిన పేపర్, క్వార్క్లు కూడా చేసి చూపించమన్నారు. కొత్తగా క్వార్క్లు చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు పేజ్ మేకర్ కానీ ఇళ్ళ కానీ క్వార్క్లు కానీ చేసేవాళ్ళు ఏంటంటే కొత్తగా చేసేవాళ్ళు అన్న, మేము ఫోటోషాప్ కూడా డిజైన్ చేసి మంచిగా పెడతాం ఇలాగా ఫోటోషాప్లో అయితే డిజైన్ చేయాలి అంటే సింపుల్గా ఫోటోషాప్ లేకుండా అయినా సరే క్వార్క్లు అయినా ఎక్స్ప్రెస్లు అయినా సరే పేజ్ మేకర్లు అయినా సరే ఫస్ట్ ఫోటోషాప్ లేకుండా వార్తలు పెట్టండి. ఫస్ట్ పెట్టిన తర్వాత మీకు కొంచెం ఇది ఇది అయిన క్వార్క్ అయినా సరే మీకు కొంచెం అలవాటు అయినాక అప్పుడు ఫోటోషాప్ డిజైన్ చేస్తారు. ఫస్ట్ టైం మీకు డిజైన్ కావాలి, డిజైన్ చేసి పెట్టాలంటే ఇటు క్వార్క్ నేర్చుకుని అటు ఫోటోషాప్ పోయి క్వార్క్ పోయేసరికి మీరు మొత్తం గజిబిజి అయ్యి మర్చిపోతారు. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఫోటోషాప్లో చేసి క్వార్క్లు చేసుడు ఆ కీస్ అన్నీ చాలా తేడా ఉంటాయి కాబట్టి మీకు ఏది కరెక్ట్గా వచ్చినట్టు అనిపించదు. అంత అది సగం ఇది సగం చేస్తే అంత మర్చిపోయినట్టు అవుతుంది. అట్లా కాకుండా ఫస్ట్ మీరు క్వార్క్లు వేస్తున్నారా పేజ్ మేకర్లు వేస్తున్నారా ఫస్ట్ పేపర్ చేయండి. ఫస్ట్ ఇట్లా వార్తలు పెట్టుకొని ఇట్లా ఇది ఒక్కటి నేను ఈ లీడ్ ఒక్కటే ఫోటోషాప్లో కొట్టిన ఈ లీడ్ ఒకటే ఫోటోషాప్లో కొట్టిన కాబట్టి ఈ లీడ్ ఒకటి వదిలేయండి. సరే ఇప్పుడు లీడ్ వదిలేసి పెట్టుకోండి, విట్టి లీడ్ పెట్టినాం అనుకోండి, మీకు ఈ స్లగ్గులు ఇవన్నీ క్వార్క్లు పెట్టినాయి కదా, స్లగ్స్ పెట్టినా ఫోటో పెట్టినా మీకు ఇక్కడ చూపిస్తా ఫైల్లో చూపిస్తా ఇది ఆ ఫైలు చూడండి. ఇది ఒకటే ఫోటోషాప్లో కొట్టిన, ఇది ఒకటే ఫోటోషాప్లో డిజైన్ చేసిన, ఇవి స్లగ్స్ అని ఇక్కడ పెట్టుకునే కదా, ఇగో ఇక్కడ పెట్టుకునే ఫోటో ఇక్కడ పెట్టుకున్నదే ఇవన్నీ ఇక్కడ పెట్టుకునేటి ఇది ఒకటే వదిలేసి సరే ఇది ఇక్కడనే పెట్టాలనుకోండి ఇట్లా ఇట్లా పెట్టాను. ఇప్పుడు అవన్నీ ఇక్కడ చేసినాయి కదా లీడ్ ఫోటో, ఇవి వాటి ఎక్కి రీల్స్ చేసిండు చివరికి జైలుకి పోయిండు, ఇవో ఈ స్లాబ్స్ ఈ స్లాబ్ లీడ్స్ ఇవన్నీ ఇలా పెట్టుకునేటే సరే అది కూడా లేదన్నా మేము ఖచ్చితంగా ఫోటోషాప్లో ఒక లీడ్ అన్న కొట్టుకుంటాం అంటే ఈ లీడ్ ఎట్లా కొట్టాలో మీకు ఫోటోషాప్లో చెప్తా. ఈ లీడ్ కొట్టుకొని ఫస్టే పెద్ద పెద్ద కట్టింగ్స్ డిజైన్స్ ఫోటో కట్టింగ్స్ పెట్టి క్లిప్ ఆర్ట్స్ పెట్టేలాక మీరు చేయలేరు, అది రాదు చాలా ఇబ్బంది అవుతుంది. సో అది కాకుండా జస్ట్ లీడ్ కొట్టుకొని ఇక ఇట్లా స్ట్రోక్స్ వైట్ స్ట్రోక్ ఇట్లా ఇది షాడో ఇచ్చుకొని ఇట్లా పెట్టుకోవాలని అంటే అది కూడా చెప్తా చూడండి. అది లేకుండా కూడా ఇట్లా నీట్గా పెట్టుకోండి. తొందర తొందర మాట్లాడితే ఆయాసం వస్తుంది, టెన్షన్ పడి తొందర తొందరగా మాట్లాడుతున్నా. వీడియో ఆన్ చేయగానే ఏం చేద్దామంటే ఫస్ట్ ఫోటోషాప్లో ఇదే చూపిస్తాను కదా. అయితే దానికంటే ముందు ఫస్ట్ యూట్యూబ్కి రండి, ఇది మన యూట్యూబ్ ఛానల్, మన కొత్తలకు ఇది పాతలకు అందరు తెలుసు కొత్త వాళ్ళకి. ఇక్కడ చూడండి నేను ఫోటోషాప్ సంబంధించి క్వార్క్ ఎక్స్ప్రెస్, పేజ్ మేకర్, న్యూస్ పేపరు డిజైన్స్, వేరే వేరే డిజైన్స్ కూడా చాలా వీడియోస్ చేస్తూ ఉంటా. ఇక్కడ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ వీడియో చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకో విషయం కూడా నిన్న ముందు కూడా కొన్ని వీడియోలు చేసిన ఇంకేంటంటే కొత్తగా పేపర్ చేసుకునే వాళ్ళకు అండ్ పాతగా చేసుకునే వాళ్ళకు కూడా ఫ్రంట్ పేజీలు, ఇప్పుడు కొత్తగా పేపర్ చేసుకునే వాళ్ళకు ఫ్రంట్ పేజ్ ఏ వార్తలు పెట్టాలి, ఎట్లా వేడ దొరకబట్టాలి, కాపీరైట్స్ లేకుండా సేమ్ లేకుండా ఇట్లా సెట్ చేసుకోవాలి, స్లగ్స్ లీడ్స్ అన్ని ఇట్లా సెట్ చేసుకోవాలి అవి ఎట్లా చేసుకోవాలని ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఈ స్లగ్స్ ఉండవు, కొన్ని ఇట్లా ఉండవు కొన్ని ఇట్లా ఉంటాయి, ఇవన్నీ లేని మనం ఎట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఐటమ్ ఉంటే దాన్ని డిఫరెంట్గా మనం ఎట్లా తయారు చేసుకోవాలి, అది పెట్టి తెలియక కొంతమంది ఇబ్బంది పడతారు. ఇది ఇప్పుడు ఉంటేదే వార్త ఉంటుంది, ఈ వార్త ఉన్నప్పుడు దీనికి ఈ ఐటెంలకు వెళ్ళి స్లగ్ ఎట్లా తీసుకోవాలి, ఈ స్లగ్స్ ఎలా తీసుకోవాలి అనేది తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసం కొత్త వాళ్ళ కోసం నేను ఫ్రంట్ పేజ్ వార్తలు అంటే ఫ్రంట్ పేజ్ నుంచి ఒక 4 పేజీలు సరిపోయే వార్తలు రెడీ చేసి ఇస్తాను. మొత్తం డిఫరెంట్గా ఉంటే మన వార్తలుగా మీకు తెలుసు నేను ఇట్లా సెట్ చేస్తా వార్తలు ఎలాంటి ఫొటోస్ పంపుతాను అని సెట్ చేసి ఇస్తాను. మీరు అవి జస్ట్ తీసుకొని మెయిల్ పంపిస్తా, తీసుకొని కాపీ చేసుకొని డైరెక్ట్ మీరు క్వార్క్లో వేస్తున్నారా పేజ్ మేకర్లో వేస్తున్నారా మీ వర్క్ మీరు చేసుకోవచ్చు. అది ఎలా పంపుతా అంటే చూడండి మెయిల్ ఇలా మెయిల్ వస్తుందండి, ఇలా ఫొటోస్, ఇంకో ఇది పేజ్ మేకర్ ఫైల్, ఇలా న్యూస్లు ఉంటాయి మొత్తం. ఇది ఇప్పుడు డౌన్లోడ్ చేయను, పెద్ద ఫైల్ ఉంటుంది అది, కొంత తక్కువనే ఉంది కానీ ఇలాంటి న్యూస్లు ఉంటాయి అన్నమాట. ఇట్లా ఇప్పుడు సంబంధించిన ఫోటోలు ఇగో P13 అంటే ఫోటో నెంబర్, P15 అంటే వార్త, అది 15వ వార్త ఉంటుంది ఇలా 15వ వార్తకు, P15 అంటే ఆ ఫోటోకు ఆ వార్త అనమాట, దానికి వార్తకు నెంబర్ ఉంటుంది ఫోటోకు నెంబర్ ఉంటుంది. అట్లా అన్నప్పుడు సేమ్ వేసుకోవాలన్నమాట, ఇది డౌన్లోడ్ చేస్తాను
తొందరనే అయిపోయింది కదా, చూపిస్తాం ఇట్లా వార్తలు ఎట్లుంటాయి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. వీటి కూడా మనం చాలా తక్కువ అమౌంట్ వేస్తామండి, నెలకు వచ్చేసి నెల నెలకు చాలా అమౌంట్ తీసుకుంటాము. చాలా తక్కువే తీసుకుంటే ఇది పెద్ద అమౌంట్ ఉంటుంది అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మీకు చాలామందికి డౌట్స్ ఉంటా ఉంటే అడగలేరు చేయలేరు, ఇట్లా నాతోటి కనెక్ట్ అయి ఉంటారు. ఇట్లా వేస్తే ఇట్లా వార్తలు తీసుకుంటే నాతోటి కనెక్ట్ అయి ఉండొచ్చు. మీకు కొత్త వాళ్ళకు కూడా చాలా డౌట్స్ ఉన్నప్పుడు నాతో మాట్లాడచ్చు, అడగవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తా. కలిసి టీమ్ లాగా వర్క్ చేసినట్టు ఉంటాను అనమాట. చాలామంది గారు ఎట్లా కలవాలన్నా మాట్లాడు ఎట్లా డీటెయిల్స్ అన్ని ఎట్లా అడగాలి, చాలా డౌట్స్ ఉంటా ఉంటాయి అనమాట చాలామందికి. ఇట్లా మనం అన్ని ఇంపార్టెంట్ వార్తలే ఇస్తాం. వీటిని కూడా ఫ్రంట్ పేజీ వార్తలు, మీరు బ్యానర్స్ సెట్ చేసుకోవచ్చు, లేదంటే ఇన్నర్ పేజీలలో వేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళకు, ఆంధ్ర వాళ్ళకు మొత్తం కావాల్సిన వార్తలన్నీ మనం ఇట్లా సెట్ చేసి దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా పంపుతాం. ఇంకో ఫైల్ ఉండే, ఆ ఫైల్లో ఇంకా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ వార్తలు, బ్యానర్ వార్తలు ఆ ఫైల్లో ఉంటాయి. ఇవి జస్ట్ ఎక్స్ట్రా వార్తలు అన్నీ. మీకు ఫ్రంట్ పేజ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా వార్తలు అనేటి అన్నిటి ఇట్లా ఉంటాయి. నేను ఇట్లా మొత్తం మీకు షేర్ చేసి ఇస్తాను అనమాట విత్ ఫొటోస్ తోటి. మీరు ఇక్కడ కాపీ చేసుకొని పేజ్ మేకర్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కాపీ చేసుకొని డైరెక్ట్ మీరు మీకు వర్క్లు అయితే వర్క్లు వేస్తున్నారో, పేజ్ మేకర్లు అయితే పేజ్ మేకర్లు వేస్తున్నారో తీసుకొని డైరెక్ట్ వర్క్ చేసుకోవచ్చు. ఇది ఈ విషయం పక్కన పెడితే ఇది ఇట్లా పంపుతా. ఇంకోటి విషయం ఏంటంటే టెంప్లెట్స్ కూడా చేసిస్తా. టెంప్లెట్స్ అంటే లేఅవుట్ అంటే తెలుసుగా. ఇప్పుడు కొత్తగా పేపర్ చేసే వాళ్ళకి ఆ సైజ్ ఎలా తీసుకోవాలో తెలియదు కదా, ఆ సైజ్ ఎలా తీసుకోవాలి, ఆ సెట్టింగ్స్ అవన్నీ ఎలా తీసుకోవాలి. పేజ్ మేకర్లు అయినా సరే చేసిస్తా, క్వార్క్లు అయినా సరే చేసిస్తా అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఉందండి క్వార్క్ ఎక్స్ప్రెస్. మీరు సరే మీరు కొత్త లేఅవుట్ తీసుకుంటారు, పేజ్ సైజ్ కొట్టుకుంటారు, అన్నీ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఇవి కలర్స్ ఉన్నాయి, అలా ఒక 7-8 కలర్స్ వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు ఆ కలర్స్. మీరు కొత్త ఫైల్ తీసుకుంటే అలా ఒక 7-8 కలర్స్ మాత్రమే వస్తాయి. ఈ కలర్స్ అన్నీ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్, ఈ స్క్రీన్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్క్రీన్లు కానీ డార్క్ స్క్రీన్ కానీ ఈ కలర్స్ అన్నీ ఉండవు అన్నమాట. నేను కలర్స్ కూడా వేసిస్తా. ఇవి ఈ నెంబరింగ్స్ కూడా ఉంటాయి, ఈ ప్లస్లు, ఈ బుల్లెట్స్ కూడా ఉంటాయి. మళ్ళీ మీకు మళ్ళా ఫాంట్ రాలేదు అది రాలేదు కానీ ఉండదు, కరెక్ట్ సైజ్ ఉంటుంది కరెక్ట్. ఇవి కూడా సెట్ చేసి ఇస్తా, డేట్లు, సంచిక, సంపుట్లు, ఇంకో ఈ ఫ్రంట్ లోపల పేజీల డిజైన్స్ ఇవన్నీ కూడా సెట్ చేసి ఇస్తా. మళ్ళీ ఇన్ప్రింట్, ఇక్కడ ఇన్ప్రింట్ ఉంది కదా, ఇన్ప్రింట్ కూడా పెట్టిస్తా. మీరు ఏం లేదు తీసుకోండి, డైరెక్ట్ ప్రాక్టీస్ చేసుకుంటారు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డైరెక్ట్ వర్క్ చేసుకుంటే వాళ్ళు కూడా వర్క్ పేపర్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది ఈజీ, దీనికి కూడా తక్కువనే అమౌంట్ ఉంటుంది, పెద్ద ఏమి ఉండదు. ఒకసారి చేసి ఇచ్చినట్టే మీరు ఎప్పటికీ అదే వాడుకోవచ్చు. కాపీ చేసుకొని ఒక రోజు అయిపోయింది, ఇంకోటి కాపీ చేసుకొని ఇంకోటి కాపీ చేసుకొని రోజు రోజు వాడుకోవచ్చు. దీంతో ఏంటంటే మనం కనెక్ట్ అవుతాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక సీనియర్, నాకు 10-11 సంవత్సరాలు జర్నలిస్ట్ ఇది ఫీల్డ్ ఉండి కొత్త వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏం డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగవచ్చు. నేను వార్తలు ఇస్తాను కాబట్టి నేను మంచి బెస్ట్ సెలెక్ట్ చేసి వార్తలు ఇస్తాను, అవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఒక పేపర్లు వేసినా కూడా మంచిగా ఉంటుంది అనమాట, నీట్గా ఉంటుంది అనమాట. అరే మంచి వార్తలు కవర్ చేస్తున్నారు, మంచి మంచి పెద్ద పెద్ద పేపర్లు వచ్చే విధంగా ఉంటాయి మన వార్తలు. మనం ఇచ్చే లీడ్స్ కానీ, మనం సెలెక్ట్ చేసే ఫోటోలు కానీ, సో మనం అట్లా వార్తలు సెట్ చేసి ఇస్తాం. కావాలనుకున్న వాళ్ళు నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, అక్కడ అతను మాట్లాడవచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ నా మెయిల్ ఐడి ఉంటుంది. ఇక్కడ ఇంతమంది వీడియోలు కూడా పెట్టినా మెయిల్ ఐడి ప్రస్తుతానికి వెళ్ళలేదు, చెప్తా మెయిల్ ఐడి SASIKE.  ఇట్లా చెప్తా గజిబీజ్ అవుతాను. ఇంకో ఇదేనండి నా మెయిల్ ఐడి, ఇక్కడ అనిపిస్తుంది కదా SASISIKE1190@gmail.com. ఇది నా మెయిల్ ఐడి. ఇక్కడ నాకు ఒక మెయిల్ చేయండి మీరు, హాయ్ అన్న, హాయ్ బ్రదర్, ఏదోటి మెయిల్ చేసి అక్కడ నా మీ నెంబర్ వెళ్తా, నా నెంబర్ ఇస్తా. అక్కడ మీరైనా కాల్ చేసి నేనైనా కాల్ చేస్తా. నెల నెలకు రోజుకు వార్తలు పంపిస్తా, సండే తప్ప మిగతా రోజులు అన్నీ నేను ఇట్లా వార్తలు పంపిస్తూనే ఉంటా. మంచి మంచి ఫోటోలు సెలెక్ట్ ఇచ్చి మంచి వార్తలు ఇచ్చి, సండే మాత్రం రాదు, నెల రోజులు పంపిస్తా, నెలకింత ఛార్జ్ చేస్తాం. ఇది కాకుండా టెంప్లెట్స్ కాలంలో కూడా టెంప్లెట్స్ చేసి ఇస్తా, వాళ్ళు ఎప్పటికదే వాడుకోవచ్చు. క్వార్క్లో ఏమన్నా క్వార్క్ వేసిస్తా, పేజ్ మెక్కలు ఏమన్నా పేజ్ మెక్కలు వేసిస్తా. ఇక్కడ నన్ను కాంటాక్ట్ కాండి. ఇక మనం అసలు విషయానికి వార్తలకు వెళ్ళిపోతే ఇది ఇక్కడ క్వార్క్ ఎక్స్ప్రెస్లా ఫోటోషాప్ తోటి ఎట్లా పెట్టాలి. నేను కొత్త గెస్ట్లకు ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ఫస్ట్ మీరు ఫోటోషాప్కు పోకండి. చూసారా ఇది చూడండి, నేను ఒక ఫోటోషాప్ ఒక్కటి తీసేసి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా పెట్టినాం, ఎంత నీట్గా వచ్చినాయి మనకు వార్తలు ఇవన్నీ చూడండి. ఇప్పుడు కొంతమంది చాలామంది చేస్తున్నారు ఇన్డిజైన్లో చేసి ఒక బ్రదర్ పంపి, వేరే వేరే వాళ్ళకు మేడం, ఒక బ్రదర్ వేరే వాళ్ళు పంపి ఇన్డిజైన్లో చేసినాం సార్ కానీ అసలు అది చూస్తే ఘోరంగా ఉంటుంది. నాకు నవ్వు వచ్చింది అది చూస్తే. ఏంది చేసాడు, ఎందుకు అంత లేని రాని దాని దగ్గరికి, కొత్త దాని దగ్గరికి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి పోవాలి అంటే స్టార్టింగ్ నుంచి పోవాలి కానీ డైరెక్ట్ అయితే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తా అంటే
వస్తుందా? ఫస్ట్ నుంచి నువ్వు బేసిక్ నుంచి వర్క్ నేర్చుకుంటా పో. ఫస్ట్ నేను చెప్తా ఒకటే, ఫస్ట్ పేపర్ నేర్చుకునే వాళ్ళు చేసిన వాళ్ళు పేజ్ మేకర్లో చేయండి. 100 నేను పేజ్ మేకర్ నుంచి వచ్చిన ఉంది. ఫస్ట్ పేజ్ మేకర్లో పేపర్ స్టార్ట్ చేయండి. పేజ్ మేకర్లో పేపర్ స్టార్ట్ చేసినాక ఒక 2-3 మంత్స్ అట్లా పేజ్ మేకర్లు వేసినాక తర్వాత వర్క్కి షిఫ్ట్ కావండి. మీకు కావాలనిపిస్తే పేజ్ మేకర్లు వేసిన తర్వాత పేజ్ మేకర్ అర్థమైంది ఓకే అనుకున్న తర్వాత ఫోటోషాప్ నేర్చుకోండి. ఫోటోషాప్లో ఏంది ఎక్కువ ఏం అవసరం లేదు. ఇట్లా ఫోటో కటింగ్ చేయడం, ఇది స్క్రోల్ ఇచ్చుకోవడం, స్ట్రోకులు ఇచ్చుకోవడం, ఫోటో పెట్టుకోవడం, ఇది ఒక్కటి. ఫస్ట్ న్యూస్ పేపర్ కోసం ఫోటోషాప్ నేర్చుకోండి. ఫోటోషాప్ కూడా వచ్చేసింది ఓకే అనుకున్నప్పుడు మీకు కార్క్ పోవాలనిపిస్తే కార్క్ పోండి. అంతే కార్క్ పోండి, కార్క్లో వేయండి. కార్క్లో వర్షన్స్ ఉంటాయి, ఎన్ని వర్షన్లు అంత సేమే ఉంటుంది. కార్క్ వేయండి. కార్క్ వేసిన తర్వాత మాకు ఇంకా కావాలనిపిస్తే అప్పుడు ఇన్ డిజైన్ పోండి, అప్పుడు అట్లా పోవాలి. కానీ ఏ దమ్మున నేను అక్కడ పోయి ఇక్కడ పోయి ఆకాశాన్ని అందుకుంటా అంటే అది ఎత్తుంటుందంటే ఆగం పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆ ఫోటో చూపిద్దును కానీ వద్దు కదా, బ్రదర్ ఫీల్ అవుతాడు. నేను అది వేసి నాకు స్క్రీన్ దాచి పంపించిన ఎట్లా పెట్టినాను అసలు అది చెప్పదు వద్దు. అట్లా ఎందుకు నేను చెప్తున్నా కదా, అట్లా చేసుకోండి బాగుంటుంది. ఇప్పుడు మీకు అది చెప్పమంటారా, వీడియో ఎక్కువైతుందా? సరే, పూర్తిగా స్ట్రోక్ ఎట్లా కొట్టుకోవాలి ఫోటోషాప్లోనే మీకు ఒక్కటి చెప్పేస్తా. ఇప్పుడు ఇలా ఉందండి. సో కార్కు ఇదేంటి, కార్క్ మీరు ఏ సైజులో అయితే బ్యానర్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ సైజు వరకు ఇంత డ్రా చేసుకోండి. ఈ సైజ్ ఇప్పుడు ఇది టూల్ ఉందా, టూల్ తీసుకొని ఈ సైజు వరకు ఒక బాక్స్ ఇట్లా డ్రా చేసుకోండి. ఓకేనా? డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాత ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని ఈ డ్రా చేసుకున్న సైజు ఇక్కడ చూపిస్తారు సుశీల్, ఇది సైజెస్ ఇవిగో 2441 ఇది ఈ బాక్స్ సైజు, విత్ హైట్ సేమ్ ఇదే సైజు మీరు ఫోటోషాప్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫోటోషాప్ వద్దాం. ఫోటోషాప్లో న్యూ ఫైల్ తీసుకోండి. న్యూ వచ్చేసి ఇక్కడ అక్కడ ఎంఎం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎంఎంఏ పెట్టండి. ఇక అక్కడ ఎంఎం పెట్టి ఇక్కడ ఇంచెస్ పెడితే అది ఆకాశాన్ని అందుకుంటే సైజు పోయి రెండు సేమ్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంఎం ఉన్నాయి కదా, ఈ డైరెక్ట్ కాపీ చేసుకోండి. ఓకే, ఇవన్నీ గుర్తు పెట్టుకొని పోయి 6 నంబర్లు అక్కడ కొట్టే బదులు ఇది ఏంటంటే విడుతుల కాపీ చేసినాం, పేస్ట్ చేసినాం. ఇంకోటి హైట్లా కాపీ చేసినాం, పేస్ట్ చేసినాం. ఓకేనా? ఇప్పుడు ఈ రిజల్యూషన్ అనేది 300 పెట్టుకోండి, ఈ 3 RGB పెట్టుకోండి. పేపర్కి ఏం కాదు ఇవి. ఎందుకంటే నేను ఇట్లా ఇవి పెట్టుకోమంటానంటే పీడిఎఫ్ కోసం ఏం కాదు, డిజిటల్ పీడిఎఫ్ ఈ పేపర్కి ఏం కాదు. కానీ ప్రింటింగ్ చేసేటప్పుడు మాత్రం వేరే మార్చుకోవాలంటారు. ఈ రోజుల ప్రింటింగ్ ఈ సడిది చేసి కొంత సతాయిస్తా ఉంది, కొంత గరగర అనుకుంటా. ఇట్లా పెట్టుకొని ఇది వైట్ ఉంచుకోండి బ్యాక్గ్రౌండ్. ఓకే, సేమ్ మనం అక్కడైతే ఇక్కడ ఈ కార్క్లో అయితే ఏ బాక్స్ తీసుకున్నామో ఇదే బాక్స్ అక్కడ మనం తీసుకున్నాం అన్నమాట. సైజ్ తీసుకున్నామా? ఇప్పుడు అనుస్క్రిప్ట్ పెట్టుకోండి. అనుస్క్రిప్ట్ 7 వాడాలి. ఓపెన్ కానీ లేట్ అవుతూ ఉంటుంది. ఓపెన్ అవుతా ఉంది. వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఆ లీడ్ ఈ బాక్స్ను పక్కకు పెడదాం. దీంతో పని లేదు, మనకు సైజ్ ఒకటే కదా మనం తీసుకొచ్చింది. ఇగో అంత గుర్తుండే వాడ్స్ తెలుగు వాడ్స్ తోటి అంత అంత రాష్ట్ర అంతర్రాష్ట్ర ఎక్స్ప్రెస్ బస్సుల కుదింపు. ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సు. నేను బస్సులా, యాక్చువల్గా నేను నా కీబోర్డ్ వేరే వాడతా, కంప్యూటర్లో వాడతా. నేను వీడియోలు చేసినప్పుడు నా ల్యాప్టాప్లో వేస్తాను అనమాట. ల్యాప్టాప్లో వేసినప్పుడు ఈ ల్యాప్టాప్ కీబోర్డ్ చిన్న ఉంటుంది, నా నేను ఆడే రోజు కీబోర్డ్ వేరే, టీవీఎస్ కీబోర్డ్ అది పెద్దది. ఈ మీకు వీడియోలు చేసినప్పుడు ఈ ల్యాప్టాప్లో వాడతాను. ఇప్పుడు ఈ ల్యాప్టాప్లో వాడే వీడియోలు చేసినప్పుడు ఈ ల్యాప్టాప్లో కీబోర్డ్ తోటి కొంచెం ఇబ్బంది అవుతాడు నాకు. ఏ కొట్టాలంటే
అట్లా కుదింపు ఏదో తప్పు తప్పు ఉంటే పోని తర్వాత చూసుకుందాం. అది జస్ట్ మీకు చూపించడానికి కదా. అయితే నేను చెప్పిన కదా, ఈ సైజ్ తీసుకున్న తర్వాత ఈ టెక్స్టూల్ తీసుకోవాలి. నేను సడన్గా టక్టక కొట్టేసిన అట్లా అనుకోవద్దు, ఏమనుకోండి. ఈ టెక్స్టూల్ తీసుకొని పల్లవి బోల్డ్ పెట్టుకోవాలి ఇక్కడ. నువ్వు టెక్స్టూల్ తీసుకున్నావు కదా అని స్క్రిప్ట్ పెట్టుకున్నావు కదా అని ఏదోటి పెట్టి కొడితే ఫాంట్ రాదు. ఇక్కడ పల్లవి బోల్డ్లే పెట్టుకొని ఇప్పుడు టైప్ చేయాలి ఎక్స్ప్రెస్. ఏం టైప్ చేస్తారు రాజు? ఏదో పడుతుంది ఇది. వి ఆర్ ఏ జేయు ఇట్లా కొట్టుకున్నారా? కొట్టుకున్న తర్వాత ఇది కొట్టిల్లు. కొట్టినాక షిండం ఉంటుంది. ఫస్ట్ షిండం ఉన్నప్పుడు ఏం చేయండి, దాన్నిగా కంట్రోల్ టీ కొట్టాలి. ఇట్లా కంట్రోల్ టీ కొట్టి చక్కగా దీన్ని సెట్ చేసుకోవాలి ఫస్ట్. మంచిగా ఎట్లా అయితే సరిపోతుంది సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సగం సగం కలర్ లేయండి ఎక్స్ప్రెస్కు. ఒక బ్లూ కలర్ చూసుకోండి, కలర్స్ మీ ఇష్టం. అది నేను వేస్తున్నా, మంచిగా ఉంటుంది అనుకుంటే వేసుకోండి, లేదు వద్దు అనుకుంటే మీ స్టైల్లో మీరు చేయాలి. నేను ఏది చేస్తే మీరు అది చేయొద్దు. నేను ఏది చేస్తే మీరు అది చేస్తే ఎప్పటికీ నేను చేసిందే చేసినట్టు ఉంటుంది. మీరు గానే ఉంటుంది, నేను గిన్నె ఉంటా. సారీ అట్లా అనుకోవద్దు అట్లా అన్నాని ట్రై చేస్తూనే ఉండాలి. నేను చెప్పింది కాదు, ఇంకా కొత్తగా ఏదైనా మిస్టేక్ అయితే కానీ అది పోతే పోని ఇంకో ఫైల్ చేద్దాం. ఏమో వంద ఫైల్ పోని కానీ పని తెలుస్తుంది. తప్పులు చేసినప్పుడే తెలుస్తుంది ఒప్పు ఎట్లా చేయాలో తెలుస్తుంది. మిస్టేక్ చేసినప్పుడే మంచి చేయాలని తెలుసు, కరెక్ట్ ఇది తెలుస్తుంది అనమాట. మిస్టేక్ చేసినప్పుడే మనకు ఇంకోసారి చేయమన్నమాట. ఇది చూసినా ఇట్లా ఈజీగా ఇట్లా కొట్టుకోండి. ఇక ఇప్పుడు ఇట్లా కొట్టుకోండి. ఇక ఫోటోలు కటింగ్లు పెట్టకండి స్టార్టింగ్లో. మీరు కొత్తగా ఫోటోషాప్లో డిజైన్ చేసే వాళ్ళు కటింగ్లు ఈటింగ్లు ఏం పెట్టకండి, జస్ట్ ఇట్లా కొట్టుకోండి. కొట్టుకున్న తర్వాత ఇంకా ఎట్లున్నది చూద్దాం. ఈ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ ఇచ్చుకుంటారా మీ ఇష్టం, ఇచ్చుకోకపోయినా మీ ఇష్టం. సరే ఇచ్చుకున్నట్టు ఎట్లా ఇచ్చుకోవాలి చెప్తా. ఈ టూల్ సెలెక్ట్ అయినప్పుడు ఏం చేయాలి, ఇక రైట్ క్లిక్ చేయాలి మౌస్ తోటి. రైట్ క్లిక్ ఇచ్చినాక ఇట్లా బ్యాక్గ్రౌండ్ వస్తే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ కొట్టండి కీబోర్డ్లో. కంట్రోల్ ఏ కొట్టి మళ్ళీ కంట్రోల్ సి కొట్టండి. కంట్రోల్ సి కొట్టి ఇలా కంట్రోల్ వి కొట్టండి. వి కొడితే ఇప్పుడు ఏమైంది తెలుసా, ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అయింది, కాపీ అయింది, పేస్ట్ అయింది. అది వైట్లో ఉంది కాబట్టి మనకు కనబడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని ఇక్కడికి రండి. ఇక్కడ ఎఫ్ అని ఉందా, ఈ ఎఫ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక స్ట్రోక్ మీద వస్తుంది. స్ట్రోక్ మీద వచ్చినాక స్ట్రోక్ వచ్చేమన్నా కానీ ఇవ్వద్దు, క్లోజ్ చేసేయండి. అది ఇక్కడ ఇక్కడ ఇది గిది గిది ఇది కాదు. ఇగో గ్రాడి గ్రాడి ఇంటూ ఓవర్లే ఇది వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఈ డబ్బా ఉన్న సగం నల్లగా సగం తెల్లగా ఉంది కదా, దీంట్లో వస్తాండి. వచ్చినాక ఈ ఇక్కడ ఈ ఇటు నల్లగా ఉంది కదా, ఈ చిన్న డబ్బాలు వస్తాండి. వచ్చినాక ఇక్కడ కలర్ వస్తుంది. ఈ కలర్ను వచ్చి దీంట్లో వైట్ పెట్టుకోండి. చూసారా, అక్కడ వైట్ అవుతుంది. వైట్ అయినాక ఓకే కొట్టండి. ఓకే కొట్టినాక ఇటు డబ్బా ఉంది కదా, ఈ చిన్న డబ్బా ఇక్కడ ఉంది చూడు, ఈ చిన్న డబ్బా వస్తుంది. ఇప్పుడు ఈ డబ్బాలో కరెక్ట్ వస్తాయి సెంటర్లో. వచ్చినాక మళ్ళీ ఇటు ఈ బాక్స్ ఈ బాక్స్లో మళ్ళీ ఈ బాక్స్లో వస్తాయి కలర్ బాక్స్లో. వచ్చి ఇప్పుడు ఇక్కడ కలర్ ఇచ్చుకోవాలి చూడండి. కొంచెం స్క్రీన్ ఇదో ఇట్లా ఇస్తే ఫుల్ అయిపోతుంది. అట్లా ఇదో ఇక్కడ కొంచెం ఇట్లా స్క్రీన్ ఇచ్చుకోవాలి. ఇక్కడ అరే రెడ్ స్క్రీన్ ఉంది, రెడ్ ఇచ్చుకున్నాం. మరి బ్లూ స్క్రీన్ గ్రీన్ స్క్రీన్ గ్రీన్ ఇచ్చుకోవాలంటే ఇట్లా ఇటు ఉన్నాయి చూడండి. ఇట్లా ఇట్లా మారుస్తూ ఉంటే నీకు ఏది మారుస్తే అది అక్కడికి పోతుంది అన్నమాట. ఇట్లా అర్థమైందా? ఇప్పుడు ఇది ఇచ్చుకుందాం అనుకోండి, ఇట్లా కొట్టండి ఇట్లా ఇట్లా. ఓకే అయిపోయింది. ఇట్లానే దీన్ని సేవ్ చేసుకోండి. మీరు ఫస్టే సేవ్ చేసుకోవాలి, నేను చెప్పడం మర్చిపోయాను. ఎప్పటికి చెప్తా కానీ ఇప్పుడు చెప్పలేదు. అది ఫస్టే సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే అది పుసుకునేమన్నా అయిందంటే పోతుంది, పోతే పెద్ద తలకాయ నొప్పిగా. ఇంత అంతసేపు చేసింది అంతా వేస్ట్ అవుతుంది. ఓకే ఇప్పుడు రండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి సరే ఇప్పుడు ఈ ప్లేస్లోనే ఈ బాక్స్ ఉందా అనుకుందాం. సరే ఈయన్నే ఉన్నది, అది ఇట్లా ఉన్నది. ఇప్పుడు పక్క జస్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు అది మనం ఎక్కడ సేవ్ చేసుకున్నాం, నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నాను. మీరు కూడా ఎక్కడ సేవ్ చేసుకోవాలి, డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని ఇట్లా ఈ మౌస్ తోటి దీంట్లో పట్టుకొని ఇక ఎగ్గగా రండి ఇక్కడికి వచ్చి ఈ క్వార్క్ మీద పెట్టండి. పెట్టగానే క్వార్క్ ఓపెన్ అయితే వదిలేదు, అతనే పట్టుకొని ఉండాలి. మళ్ళీ ఇక్కడికి పోయి ఇక్కడ మధ్యలోకి వచ్చి ఆ ఏ డబ్బా మీద పెట్టాలనుకుంటున్నారో ఆ డబ్బాలో పెట్టి వదిలేయండి. అప్పుడు ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ డబ్బా నీడ పెట్టి ఇక దానికి స్లాగ్గులు ముందటికి రా. వెనుకొచ్చిన పోతుంది ఏంది అలిగినవా? క్వార్క్ ఎక్స్ప్రెస్లా ఎఫ్ఐ కొడితే ముందటికి వస్తుంది. షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ ఎఫ్ఐ కొడితే వెనుక పోతుంది. గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్కి రామ్మంటే ఎఫ్ఐ కొడితే ముందరికి వస్తుంది. ఇది ఇట్లా పెట్టాలి. ఇప్పుడు దాని అంతా ఈ పేజ్ అంతా డిస్టర్బ్ చేయలేక నేను
అది ఓపెన్ ఫైల్, నేను అట్లా సేవ్ చేసి పెట్టుకున్నా కాబట్టి మళ్ళీ దాన్ని చేయడం ఎందుకు, కానీ ఇప్పుడు ఈ ఫోటో విడగట్టాలి. కంట్రోల్ జెడ్ అక్కడికే పోయింది. సరే కంట్రోల్ డి కొడితే చూడండి, కంట్రోల్ డి కొడితే డూప్లికేట్ అవుతుంది కార్క్లా. చూడండి ఇంకో డూప్లికేట్ అయిందా, డూప్లికేట్ తెచ్చుకుందాం. డూప్లికేట్ తెచ్చుకుంటే మనకి ఏం పని లేదు, F5 పెట్టినా మళ్ళీ ముందరికి వచ్చింది. ఇక ఇక్కడ దీన్ని కూడా కంట్రోల్ డి కొట్టి మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ. సో ఇట్లా మనకు వాట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఈ వార్తలు నాకు వాట్సాప్లో లేవు, ఈ ఫోటోలు వాట్సాప్లో లేవు, లాస్ట్ మంత్ చేసిన పేపర్ కాబట్టి మీకు చిన్న లీడ్ ఉంది కాబట్టి ఐజీ ఐడియా తోటి దీన్ని ఎంకులాడి మీకు చేసి చూపిద్దామని వచ్చింది అన్నమాట ఈ వీడియోలకి. ఇట్లా ఇట్లా ఇవ ఈ ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని కూడా సేమ్ కంట్రోల్ డి కొడితే డూప్లికేట్ అవుతుంది. ఈ స్లగ్స్ కూడా అక్కడి నుంచి వీక్ వచ్చినాయి కదా, మనం కంట్రోల్ డి కొట్టి తీసుకుపోయి దానికి దానికి అక్కడ పెట్టేద్దాం. దాని సొమ్ మనకెందుకు అయిపోయిందా, ఇట్లా గిట్లనే వార్తలు పెట్టుకోండి. ఇక్కడి నుంచి స్టార్టింగ్ ఏమి వార్తలు పెట్టుకోవడం వచ్చు కాబట్టి ఇది ఇది ఎట్లా పెట్టుకోవాలని చెప్పిన, ఈ డిజైన్ చేసి ఇట్లా నేర్చుకోవాలి. తొందరగా స్ట్రెస్కు ఫీల్ కాకండి, ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు భయపడకండి. అమ్మో వార్త కొంతమంది అమ్మ భయం అవుతుంది ఎట్లా పెట్టాలి, ఏం కథ, ఫ్రంట్ పేజ్ ఎట్లా పెట్టాలి, అది ఎట్లా పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఏది ఎట్లా పెట్టినా ఏం కాదు, మీ పేపరే, మీ పేపర్ కాకపోయినా ఎవరి పేపర్ అయినా సరే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తేనే వస్తుంది, రాదనుకుంటే ఏది రాదు. నాకు కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో ఒకరోజు నేను అసలు నేను వాస్తవంగా నా ఈపీఎల్ కాకముందుకే నేను ఆఫీస్లో పనిచేయడానికి వేరే మిషన్ పనిచేయడానికి పోయినా పోయినప్పుడు నాకు అప్పటికి కొంచెం నేను వర్క్ చేసుకుంటా పోయి కంప్యూటర్ కాడ చూసుకోండి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏం కదా, ఉట్టిగా నిలబడి చూసుకోండి వాళ్ళకు ఛాయ్ తెమ్మంటే ఛాయ్ తెచ్చి, సిగరెట్ తెమ్మంటే సిగరెట్ తెచ్చి, వాళ్ళు చెప్పిన పని అంతా చేసుకుంటా నిలబడి చూసుకున్నా. చూసుకొని చూసుకొని ఏం చేసినా ఉట్టిగా గెలకడానికి వాళ్ళు అక్కడ చేస్తున్నారు కదా దాన్ని ఎట్లా గెలకాలి అని చెప్పి నేను కంప్యూటర్ కొనుక్కున్నా, ఇంట్లో పెట్టుకున్నా వాళ్ళు చెప్పకుండా, వాళ్ళకి ఆఫీస్లో వెళ్ళకుండా పెట్టుకొని సాఫ్ట్వేర్ వాళ్ళు వాడే సాఫ్ట్వేర్లను రాసుకొని ఆ సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకొని హార్డ్వేర్ తోటి ఇంటికి వచ్చి అక్కడ చూసేది ఇంటికి వచ్చి గెలికేది, అక్కడ చూసేది ఇంటికి వచ్చి గెలికేది. ఒకరోజు సడన్గా ఇట్లా తెలియ వాళ్ళకి కొంచెం కొంచెం తెలిసింది ఇట్లా నాకు పేజ్ మేకర్ వస్తుంది, ఫోటోషాప్ వస్తుంది అది అని. ఒక రోజు ఒక ఆయన బాన్ చేసినప్పుడు కొంచెం చేసిన రా కూర్చో చెయ్యి కొంచెం అని ఎడిట్ చేయది అంటే ఆ రోజు నాకు ఎన్ని చెమటలు కానీ అన్ని చెమటలు కానీ అమ్మ చూస్తున్నా కానీ చూసుడే కానీ ఎప్పుడు చేయలే కదా. ఇంటికాడ ప్రాక్టీస్ చేసింది వేరే అనిపిస్తుంది, మన ఇంట్లో మనం చేసుకున్నది అంతేనే వేరే అనిపిస్తుంది, కానీ ఆడ వర్క్ మీద కూర్చొని చేసుకుని చేసినప్పుడు ఎట్లుంటుంది, చెమటలుగా అర్థయి టెన్షన్ అవుతుంది. అట్లయినా కూడా చేసిన అది ఖరాబ్ అయింది, ఏదో ఒకటి అయింది 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఆయన మధ్యలో డుమ్మలు కొట్టి మొత్తమే బంద్ చేసిండు. మొత్తమే బంద్ చేసినప్పుడు ఏమైందిగా, అది మనం డ్యూట్ ఎక్కినాం అప్పుడు అలా కొంత అట్లా చేసి ఇటు ఖరాబ్ చేసి అటు ఖరాబ్ చేసి ఏదో రకంగా మరి ఇవ్వలేడు, ఏదో ఒకటి ఉన్నది ఎత్తండిది అన్నట్టుగా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. చేసిన ఈరోజు ఈ స్థాయికి వచ్చిన 10 సంవత్సరాలు అయిపోయి 11 సంవత్సరం ఇప్పుడు నాకు లోకల్లో వరంగల్లో కానీ హైదరాబాద్లో కానీ చాలామంది తెలుసు. నేను పేపర్ రాజు పేపర్ చేస్తాను, రాజు మునిగాల రాజు సబ్మిటర్ అంటే చాలామంది తెలుసు. ఇప్పటికీ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ కూడా చాలామందికి ఇంకా చాలామంది తెలిసిన అటు ఏపీలా ఇటు తెలంగాణలా వేరే వేరే స్టేట్లో కూడా చూస్తారు, వేరే వేరే దేశం వాళ్ళు కూడా చూస్తారు నా వీడియోలు. నేను చూసిన వేరే చూస్తారు ఇక్కడెక్కడ అట్లా. నేను మీ అందరు తెలుసు, మరి మీరెందుకు నాకు తెలియద్దు, మనం ఎందుకు ఒక టీమ్గా వర్క్ చేయొద్దు, నాకు దాంతో ఎందుకు మీరు టచ్లో ఉండద్దు, అందుకోసమే ఇక ఎందుకు ఉండాలంటే మరి ఫోన్ నెంబర్తో ఫోన్ చేయి, డీటెయిల్స్ అడుగుతా, డౌట్స్ చెప్పంటే అట్లా ఉట్టి ఎవరు చెప్పరు, చెప్పుద్ది కాదు, అసలు కూరదు కూడా. అందుకోసమే వార్తలు ఇస్తా తీసుకోండి, పెద్ద ఛార్జ్ ఏమి ఉండదు, చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది, తీసుకోండి. అట్లా టచ్లో ఉంటే జరా మీకు నాకు ఒక బాండింగ్ ఓకే అందరం కలిసి ఉన్నట్టు కాబట్టి ఉంటుంది. ఖచ్చితంగా నాకు మెయిల్ చేయండి, నా మెయిల్ ఐడి ఇంతకుముందు వీడియోలలో కూడా ఉన్నది, ఈ వీడియోలో కూడా ఇంతకుముందు కూడా చూపెట్టిన ఇది నా మెయిల్ ఐడి, దీనికి మెయిల్ చేయండి. టచ్లో ఉన్నాం, వార్తలు తీసుకోండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాతోటి కాంటాక్ట్ కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇదైతే అర్థమైంది అనుకుంటా. అట్లా చేసిన పీడిఎఫ్ను చూడండి, ఇట్లా చేసి మీకు ఫస్ట్ ఓపెన్ చేసి చూపెట్టాను కదా ఈ పీడిఎఫ్. సో ఇట్లా వర్క్ చేసుకుంటే బాగుంటుంది. ఈ టెంప్లెట్స్ మేము చేసిస్తాం మీకు వెళ్ళవాలంటే చూడండి, ఇట్లా ఎంత మంచిగా ఎంత నీట్గా ఉంది పేపరు. ఎల్ల చేసామనేది ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎల్ల చేసామనేది ఇంపార్టెంట్ కాదు, వర్క్ మనం ఎలా చేసామనేది ఇంపార్టెంట్, మనకి ఎంత వచ్చా అనేది ఇంపార్టెంట్. అరే వర్క్ చూడండి, క్వశ్చన్ చెప్తా, వర్క్ వచ్చినోడు దాన్ని దేంట్లో చేసినా ఎట్లా చేసినా మంచిగా చెప్తాడు. ఇది చూడండి, ఇది పేజ్ మేకర్ ఏమైంది, తప్పులేమున్నాయి. ఇలా పేజ్ మేకర్లో ప్లేస్ పాయింట్ ఏం తెలుసా, ఇవి మస్తు వస్తాయి సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ మీకు కార్క్లో ఉండదు, ఇండిజైన్లో కూడా ఉండదు, ఉంటుంది కాకపోతే స్పేసులు బాగా వస్తాయి, స్పేసులు కొట్టుకోవాలి. అంత స్పేసులు కొట్టాలంటే కొన్ని వర్డ్స్ అటు ఇటు మిస్టేక్ అయితే కొమ్ములు పోతాయి, జెట్ కలిపోతాయి,
ఇది ఒక ప్లేస్మెంట్. కొత్త వాళ్ళకైతే 100% గో టు పేజ్ మేకర్ చెప్తాను. కనీసం 2-3 మంత్స్ చేయండి మీరు పేజ్ మేకర్, కొత్త వాళ్ళు మీరు కరెక్ట్గా చెప్తాను నేను. ఇట్లా మనం వర్క్ వచ్చిన వాళ్ళు ఎలా చేసి అని అర్థమండి. వర్క్ రానళ్ళతో వర్క్ రానళ్ళు ఏది చేసినా ఏదో లోటు అయితేనే ఉంటుంది. కాబట్టి చేయండి చేయండి, కొన్ని రోజులు చేస్తే మీకే వర్క్ వస్తుంది. ఇంట్రెస్ట్గా టైం పెట్టి ఇంట్రెస్ట్ పెట్టి నేను నేను పేపర్ ఎట్లా వేస్తాను సార్, అది నాకు నచ్చాలి ఫస్ట్ నేను డిజైన్ చేస్తే. వాళ్ళు ఏదో అత్రపుత్రాన్ని నింపి అత్రపుత్రాన్ని చేసి ఎత్తున కట్ల చేసి అంటే మాత్రం కూడా నేను చేసేయాలి. నాకు నచ్చిన విధంగా డిజైన్ అయినప్పుడే అప్పుడు పేపర్ చేస్తా. గంట లేట్ అయినా మంచిది, అర్ధ గంట లేట్ అయినా, ఎంత లేట్ కానీ ఏమన్నా కానీ ఆ డిజైన్ కోసం నేను ఫోటోషాప్లో ఎంత చెప్పాను ఆలోచించాను. ఒక డిజైన్ చేయాలంటే ఫోటోలు ఎట్లా తీసుకోవాలి, క్లిప్ ఆర్ట్స్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా కటింగ్స్ చేసుకోవాలని ఎంతో ఆలోచిస్తాను నేను. సో నేను నిన్న ఒకటి వేసిన మీకు అది చూపిస్తాను. నిన్న డిజైన్ చూపిస్తా, చాలా బాగుంటుంది అసలు. అది ఎట్లా అసలు డిజైన్స్ ఎట్లా టెక్నిక్స్ మీకు కొన్ని షేర్ చేస్తా, స్కిప్ చేయకండి, చూడండి. చాలా మ్యాటర్ ఉంటుంది, ఏదో ఉట్టుట్టి విషయాలు కాదు, ఎవరు చెప్పరు బయట, నిజంగా చెప్తాను ఎవరు చెప్పరు. ఎంత వర్క్ వచ్చింది, ఎంత సీనియర్, నన్ను ఇద్దరు ముగ్గురు తిట్టారు. అరే నేను అందరికి ఇట్లా చెప్పుకుంటా పోతే వర్క్ వచ్చినాడు ఏమైపోవాలి, ఎవరిని పుట్టకూడదాం, నేను ఎవరిని పుట్టకూడదు. వర్క్ నేర్చుకుంటున్నారు, వర్క్ నేర్పుతాను, ఆ విద్య నేర్పుతున్నాను, ఒకళ్ళు విద్య ఇస్తున్నాం. విద్య ఇచ్చినప్పుడు ఒకళ్ళ పుట్ట ఎట్లా పుట్ట అవుతుంది. అతను కూడా కొత్త సీనియర్లు కూడా వాళ్ళు కూడా ఎవరి దగ్గర నేర్చుకుని వచ్చిన వాళ్ళు కదా, అది తప్పు కదా. అట్లా అనడం నన్ను ఎవరు ఎవరు పుట్టగొట్టరు, అందరు బతకాలే కదా. ఇప్పుడు యూట్యూబ్ నుంచి కూడా నాకు పెద్ద వస్తుందనే ఆశ కూడా ఏం లేదు, ఏదో ట్రై చేస్తున్నా. ఇప్పటికే 4000 గంటలు కావాలట ఆ వీడియోలు, అవి ఎంత 1800 గంటలే అయినాయి. ఇక 4000 గంటలు 3 నెలలు చేస్తేనే 1800 గంటలు అయినాయి. 4000 గంటలు కావాలంటే ఇంకేం చేయాలి, అది విషయం పెద్దగా దాని మీద ఎంత ఫోకస్ పెట్టలే. కానీ అందరికి కనెక్ట్ కావాలి, నాకు నేను కూడా అందరికి తెలియాలి అన్న ఉద్దేశంతో, మునిగా రాదు సబ్మిటర్ అంటే అందరికి తెలియాలి అనే ఉద్దేశంతో మన ఈ ప్రయత్నం. స్కిప్ రాలే ఇది, ఇంకో సరే లింక్ ఓపెన్ చేస్తా చూడండి. నేను ఈ డిజైన్ చేసిన నేను ఇట్లా మీరు తొందరపడి ఇలాంటి ప్రయోగాలు చేయకండి. కొత్త వాళ్ళు పాత వాళ్ళు అయితే వేసుకున్నాయి కదా, లీడ్ చూస్తే చూడండి బయటకు వస్తున్న వద్దు వద్దులే ఎవరిలో పేరు మనం చెప్పడం ఎందుకు. సరే అసలుంటిది అట్లా డిజైన్స్ అట్లా ఉంటాయి అన్నమాట. నాకు మెయిల్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో అయినా మెయిల్ చేయండి. కనెక్టింగ్ ద పీపుల్. ఓకేనా, సరే మరి ఉంటా, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.